తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకొని శ్రీకాళహస్తి ఆలయ దర్శనార్థం కొందరు భక్తులు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మెట్టకండ్రిగ గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ణి మృతదేహాలను తిరుపతి రోయా ఆసుపత్రికి తరలించారు. వీరంతా విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. ఎదురుగా వస్తున్న లారీని గమనించకుండా వేరే వాహనాన్ని వేగంగా ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సుమారు 2:10 ప్రాంతంలో మన పూతలపట్టు నాయుడుపేట మెయిన్ రోడ్డు పానగల్ నుంచి మెట్టకండ్రకి మధ్యలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ తిరుపతి వైపు వెళ్తున్న ఒక లారీ, అదేవిధంగా ఎదురుగా నాయుడుపేట వైపు వెళ్తున్న ఒక ఎర్టిగా వెహికల్, రెండు యాక్సిడెంట్లు జరిగింది. ఇందులో ఎర్టిగా వెహికల్ నుండి ప్రయాణికులు 6 స్పాట్లో చనిపోవడం జరిగింది. ఒక అబ్బాయికి గాయమైంది, షిఫ్ట్ చేశాము. అదేవిధంగా రిమైనింగ్ మృతదేహాలను షిఫ్ట్ చేసి త్వరితగతిన ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ కావాల్సిన సహాయ సహకార కార్యక్రమాలను నిర్వహిస్తాం.